నమస్కారం. సిటి కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90% నెరవేర్చిన ఘనత తమ ప్రభుత్వానిదే. అవ్వాతాతలకు పెన్షన్ పెంచాం, ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నాం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అన్నమయ్య నడక మార్గాన్ని అభివృద్ధి చేస్తాం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మూడవ మార్గాన్ని నిర్మిస్తాం. టీటీడీ బోర్డు చైర్మన్ వైజే సుబ్బారెడ్డి. తిరుమలలో విద్యుత్ ఆదాకు భక్తులు సహకరించాలి, కాటేజీలకు వసతి గదులకు నూతన మీటర్లు ఏర్పాటు చేస్తాం, అధ్యయనం తర్వాత చర్యలు తీసుకుంటాం. టీటీడీ ఈఓ కేఎస్ జవహర్ రెడ్డి. తిరుపతిలో జరిగే జాతీయ కబడ్డీ పోటీలకు భద్రత కల్పిస్తాం, ట్రాఫిక్ మళ్లింపుపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు. జనవరి 12 నుండి 22 వరకు తిరుమలలో వీఐపీలకు ఆంక్షలు, సిఫార్సు లేఖలు రద్దు, సామాన్య భక్తులకు పెద్దపీట. ఇక వార్తలోని వివరాలు. జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు కల్పించే వైకుంఠ ద్వార దర్శనం కోసం వీఐపీలు సిఫార్సు లేఖలు పంపవద్దని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకున్న సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని టీటీడీకి సహకరించాలని ఆయన కోరారు. 10 రోజుల పాటు చైర్మన్ కార్యాలయంలో కూడా సిఫార్సు లేఖలు స్వీకరించబోమని సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టినందువల్ల వైకుంఠ ఏకాదశి రోజున ప్రజాప్రతినిధులకు తిరుమలలోని నందకం, వకుళ అతిథి గృహాల్లో వసతి కల్పిస్తున్నామని, ఒకవేళ తిరుమలలో వసతి సరిపోకపోతే తిరుపతిలోనే బస చేసేందుకు సిద్ధపడి రావాలన్నారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులు తిరుపతిలోని మాధవం, శ్రీనివాసం, శ్రీ పద్మావతి నిలయం, ఎస్వీ గెస్ట్ హౌస్లో వసతి పొందాలని చైర్మన్ సూచించారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా వీఐపీల దర్శన సమయం వీలైనంత తగ్గించి సామాన్య భక్తులకు ఎక్కువ సమయం దర్శనం కేటాయించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుని ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. అధికారులకి ఆదేశించడం జరిగింది. మా బోర్డులో నిర్ణయం తీసుకున్న మేరకు ఆ విధంగా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. ఈరోజు మా ఈరోజు ఉదయం కూడా అధికారులతో చర్చడం జరిగింది. కాకపోతే మేము లోగడ అప్పీల్ చేసినట్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు, ఎవరైనా వీఐపీ దర్శనానికి వచ్చే భక్తులు, సాధారణ భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకొని ఎంతో శ్రమకొచ్చి వస్తుంటారు కాబట్టి వాటికి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్వతహాగా వాళ్ళు సొంతగా దర్శనాలకు వచ్చే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసే కార్యక్రమం జరుగుతుంది. రిఫరల్స్ దర్శనాలు మాత్రం ఈ 10 రోజులు పెట్టే కార్యక్రమం చేయొద్దు. ఎందుకంటే ఎంతో శ్రమకొచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులకి అవకాశం ఉండాలి కాబట్టి వీఐపీ స్లాట్ని ఎంత తక్కువ సమయంలో అయితే అంత తక్కువ సమయంలో ముగించే కార్యక్రమం చేస్తున్నాం. కులమతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ పింఛన్లు అందజేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పొంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలో 2వ రోజు పల్లెబాట కార్యక్రమంలో భాగంగా పెద్దమల్లెల పంచాయతీ నడింపల్లి గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కులమతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు పింఛన్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా పెన్షన్ పొందే అవకాశం ఉందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షనర్ల అర్హత 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గించడం జరిగిందన్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలనన్నింటినీ ఇప్పటికే 90% అమలు చేశారని, అన్ని రకాలుగా పేదలను ఆదుకునేందుకు అన్ని సంక్షేమ పథకాలను కుల మత పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ అందజేస్తున్నారన్నారు. ఆ విధంగా ఈరోజు దాదాపు 23 లక్షల పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా మనం కొత్తగా ఇవ్వడం జరుగుతుంది. అంటే 39 లక్షల పెన్షన్లు అంత ముందు ఇస్తామంటే దాంట్లో డిస్బర్స్ కాకుండా పేమెంట్ కాకుండా 3 లక్షల పైన నిలిచిపోతే అవి ఈరోజు మనం 62 లక్షల పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తా ఉన్నా, అది కూడా పెంచి 2500 లెక్కలు ఇస్తా ఉన్నామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. మరి ఈ పెన్షన్లు పెంచేదే కాదు, గత నెల దాకా మనం 1450 కోట్లు ప్రతి నెల కూడా ఈ పెన్షన్ కోసం ఖర్చు చేశాం. తిరుపతి తిరుమలలోని విశ్రాంతి గృహాలు, కాటేజీలు, పిఎస్సీల్లో బస పొందే భక్తులు విద్యుత్ ఆదాకు సహకరించాలని టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం ఈఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ గదుల నుంచి బయటకు వచ్చే సమయాల్లో భక్తులు తప్పనిసరిగా స్విచ్ ఆఫ్ చేసి విద్యుత్ ఆదా చేసేలా సిబ్బంది వారికి అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం విశ్రాంతి గృహాలు, పిఎస్సీలు తదితర ప్రాంతాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో పలు కాటేజీలకు నూతన మీటర్లు ఏర్పాటు చేస్తామని, కొత్త మీటర్ల ఏర్పాటుకు ముందు ఆ తర్వాత కరెంటు వాడకం ఎలా ఉంటుందనే అంశంపై అధ్యయనం చేయాలన్నారు.
తద్వారా కరెంట్ ఆదాపై స్పష్టమైన అవగాహన కలుగుతుందన్నారు. ఈ విషయంపై భక్తులకు అవగాహన కల్పించేందుకు ఎస్విబిసి ఇతర ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రిసెప్షన్ సిబ్బందితో పాటు ఎఫ్ఎంఎస్ సిబ్బంది కరెంట్ ఆదాపై బాధ్యత తీసుకోవాలన్నారు. జనవరి 5 నుండి 9వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. కబడ్డీ పోటీల నిర్వహణలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై ఆదివారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ డాక్టర్ శిరీష, ఎస్పీ అప్పలనాయుడు, కమిషనర్ గిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ పోలీసు అధికారులతో సమావేశమై సమీక్షించారు. సమావేశం అనంతరం క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కబడ్డీ పోటీల వల్ల ప్రజలకు క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ కబడ్డీ సంరంభాలని 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు పెద్ద ఎత్తున జరుపుతున్నాం. దీనికి సంబంధించి 4వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ఇందిరా మైదానం ముందర ప్రజల దృష్టి పూర్తిగా కబడ్డీ ఆట మీద మరల్చటానికి క్రాకర్ షోని ఏర్పాటు చేస్తున్నాం. జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించే ముందు చేసే విధంగానే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కూడా చాలా చాలా పెద్ద స్థాయిలో ఈ క్రాకర్ షోని ఏర్పాటు చేసింది. ప్రజలకందరికీ కూడా ఆహ్వానం పలుకుతోంది మున్సిపల్ కార్పొరేషన్. సాయంత్రం 6 గంటలకల్లా మీరందరూ కూడా తుడా ఆఫీసు, ఇందిరా మైదానం, మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఈ అద్భుతమైనటువంటి క్రాకర్ షోను వీక్షించవలసిందిగా ప్రజలను అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఎస్పీ వెంకటప్పలనాయుడు మాట్లాడుతూ వాహన చోదకులకు ఇబ్బంది లేకుండా టీఎంఆర్ కూడలి, గంగమ్మ ఆలయం కూడలి, సెంట్రల్ పార్క్ కూడలి వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడా ప్రాంగణం వైపు ఎటువంటి వాహనాలు రాకుండా పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. మరోమారు అన్ని మార్గాలను పరిశీలించి ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు ప్రజలకు తెలిసేలా అన్ని చర్యలు చేపడతామన్నారు. కబడ్డీ పోటీల్లో క్రీడాకారులు ధరించనున్న టీషర్ట్లను ఆదివారం స్థానిక లలిత కళా ప్రాంగణంలో ఆవిష్కరించారు. కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి నాందిగా 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఇందిరా మైదానం వద్ద క్రాకర్స్ షో చేస్తున్నామన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నెరవేరుస్తున్న కబడ్డీ పోటీలు భాగంగా 4వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి క్రాకర్ షో పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. తిరుపతి ప్రజలందరూ కూడా ఈ తరలి రండి అని కోరుతున్నాము. క్రాకర్ షో 6 గంటల నుంచి 7 గంటల వరకు క్రాకర్ షో నడపడం జరుగుతుంది మన ఇందిరా మైదాన్ దగ్గర. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులు, ప్రతి ఒక్కరూ ఈ క్రాకర్ షోని సక్సెస్ చేయాలని కోరుతున్నాము. ఈఎస్ఐ ఆసుపత్రిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత 5 నెలలుగా జీతాలు లేక రోడ్డెక్కారు. తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు శ్రమజీవుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఈఎస్ఐ ఆసుపత్రిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది దుస్థితే దీనికి అద్దం పడుతోంది. గత 5 నెలలుగా వేతనాలు సకాలంలో అందక తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక చేసేది లేక చివరికి వారు రిలే దీక్షలకు దిగారు. తమ దీన పరిస్థితిని గుర్తించి జీతాలు ఇవ్వాలని విన్నవించారు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన వీరి నిరసన దీక్షలు ఆదివారానికి 5వ రోజుకు చేరుకున్నాయి. వీరు చేపట్టిన రిలే దీక్షలకు ఏఐటియుసీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈఎస్ఐ పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. వారికి న్యాయం చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ 5 రోజులుగా ఆందోళన చేస్తా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానీ లేకపోతే కాంట్రాక్టర్ కూడా వచ్చి వీళ్ళు కనీసం పలకరించినటువంటి పాపాన్ని పోలేదు. ఈఎస్ఐ హాస్పిటల్ అనేది చుట్టుపక్కల ఉన్నటువంటి రాయలసీమ ఫ్యాక్టరీల్లో పనిచేసేటువంటి వర్కర్స్కి ఉన్నటువంటి హాస్పిటల్ ఇది. ఇక్కడ 5 రోజులుగా శానిటేషన్ పూర్తిగా నెల నిలిచిపోయినా కూడా, లోపల పరిశుభ్రత లేకపోయినా కూడా యథాప్రకారంగా ట్రీట్మెంటు రోగులకు అందిస్తూ ఉన్నారు. దానివల్ల మరింత జబ్బులు పెరిగేటువంటి అవకాశం ఉంది. మేము 2-3 రోజుల్లో టైం ఇస్తూ ఉన్నాం. ఈ 2-3 రోజుల్లో ఇక్కడేటువంటి కాంట్రాక్టరు, ఇక్కడేటువంటి సూపరింటెండెంట్ గారు, తిరుపతి శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారు, తిరుపతి చంద్రగిరి శాసనసభ్యులైనటువంటి చెవిరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు ఇద్దరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు నడిచిన మార్గం ద్వారా సొంత వాహనాల్లోనూ, నడక ద్వారా భక్తులు తిరుమలకు చేరుకునేలా రోడ్డును అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఈ మేరకు సమగ్ర నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. మామండూరు నుంచి తిరుమల పార్వేట మండపం వరకు ఉన్న అన్నమయ్య మార్గాన్ని ఆదివారం సుబ్బారెడ్డి పరిశీలించారు.
టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు వెంటనే సమగ్ర సభ చేసి అటవీ శాఖ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. హైదరాబాద్ వైఎస్ఆర్ కడప మార్గం ద్వారా తిరుమలకు వచ్చే భక్తులకు అన్నమయ్య మార్గం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. భారీ వర్షాల వల్ల ఇటీవల భారీ కొండచర్యలు విరిగిపడి తిరుమల ఘాట్ రోడ్డు దెబ్బతిన్న విషయాన్ని చైర్మన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు ఎదురైనా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా కూడా అన్నమయ్య మార్గం ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. త్వరలోనే టెండర్లు పిలిచి ఈ మార్గం అభివృద్ధి చేస్తామన్నారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా మామండూరు నుంచి తిరుమలకు 23 కిలోమీటర్ల దూరం వరకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చైర్మన్ తెలిపారు. భక్తులు కూడా అడుగుతున్నారు, ముఖ్యంగా కడప కర్నూలు జిల్లా నుంచి వచ్చే భక్తులు. అన్నమయ్య మార్గం చాలా ప్రాచీనమైన మార్గము, సాక్షాత్తు అన్నమయ్య నడిచి వచ్చి స్వామిగారికి ఇచ్చేసిన మార్గం అది. స్వామిగారిని దర్శించుకొని స్వామిగారి దీనికి సేవ చేసిన మార్గం కాబట్టి ఆ మార్గాన్ని చేస్తే బాగుంటుందని అందరూ పెద్దల అభిప్రాయం కూడా అదే. మా బోర్డులో కూడా దీనిపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. బోర్డు సభ్యులు కూడా అది తప్పకుండా సాక్షాత్తు అన్నమయ్య నడిచిన మార్గం కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా మనం నిర్మించి ఒక ప్రయత్నమయ మార్గంగా కాకుండా సాంప్రదాయబద్ధకంగా వచ్చే మార్గంగా దీన్ని అభివృద్ధి చేద్దాము అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ మేరకు ఈరోజు ఇక్కడ ఈ మార్గం ప్రారంభమయ్యే దగ్గర నుంచి ఎక్కడ ఎట్లా మార్గం కొండ మీదకి చేరుతుంది తిరుమలకి అనే దానిపై ఇంజనీర్లతో తిరుపతి బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవన్లో జనవరి 4వ తేదీ అంధుల ఆరాధ్య దైవం లూయిస్ బ్రెయిలీ 214వ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ చిత్తూరు డిస్టిక్ట్ సబ్ బ్రాంచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ విజయశేఖర్ రెడ్డి వెల్లడించారు. ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ బ్రెయిలీ జన్మదిన కార్యక్రమానికి తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు మేధావులు పాల్గొననున్నారని తెలిపారు. తమ బాధలు ప్రభుత్వానికి తెలియడం లేదని, తమలో మహిళలు ఉపాధిని ఎక్కువగా పొందుతున్నారని, మహిళలు లేని చోట్ల జనరల్గా నిర్ణయించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో యూనిట్ సభ్యులు శ్రీనివాసన్, నటరాజన్, దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. మన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆర్ శిరీష గారు, డాక్టర్ ఆర్ శిరీష గారు, వీరంతా కూడా మిగతా మాకు సపోర్ట్ చేసేటువంటి మల్లయ్య నాయుడు, విజయసింహారెడ్డి, అలాగే కేవి రమణ, ప్రగతి అసోసియేషన్, తర్వాత మా స్టేట్ జనరల్ సెక్రటరీ రామసబాయి గారు, తర్వాత నవజీవన్ రిలీఫ్ సెంటర్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీధరాచారి గారు వస్తారు సార్ ఈ కార్యక్రమంలో. అంద సోదర సోదరిములంతా కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందని కోరుతున్నాం సార్. తిరుపతి యూత్ హాస్టల్లో ఈ నెల 7వ తేదీ తమ అనుబంధ సంఘాలైన కార్మిక ఉద్యోగ సంఘాల జిల్లా మహాసభను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఐఎన్టీయూసీ అధ్యక్షులు రత్నకుమార్ తెలిపారు. ప్రస్తుతంలో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ సభకు కాంగ్రెస్ ఏఐసీసీ వర్కింగ్ కమిటీ శాశ్వత సభ్యులు డాక్టర్ జి సంజీవరెడ్డి విచ్చేయనున్నారని, అలాగే ప్రధానమైన సిఐటియు, ఏఐటియుసి తదితర కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారని తెలియజేశారు. విలేకరుల సమావేశంలో షఫీవుల్లా, మురళి, శ్రీనివాసులు, అంజుబాబు, రాజేష్, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని కేంద్ర కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి సంఘాలన్నీ కలిసి ఆయన చైర్మన్ గా పెట్టుకున్నారు. సిఐటితో కూడా కలిపి అన్ని కార్మికులు. అదేవిధంగా ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఎక్స్ చైర్మన్, ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ బెల్జియం ఆరు డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారు 7వ తేదీ మార్నింగ్ ఎస్పీడిసిఎల్ 327 యూనియన్ సిఎండి ఆఫీస్లో డైరీ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ మధ్యాహ్నం నుంచి 2 గంటలకి జిల్లా ఐఎన్టీయూసి అంటే ఆ రోజు కేంద్ర రాష్ట్ర ఉద్యోగ కార్మిక సంఘాలు మరి అసంఘటిత కార్మిక సంఘాలతో ఒక మహాసభ పెట్టాము. యూత్ హాస్టల్ ఎంఆర్ పల్లె దగ్గర ఉన్నటువంటి యూత్ హాస్టల్లో ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకి జిల్లా మరియు స్టేట్ లీడర్లంతా ఐఎన్టీసి తరఫున యూత్ హాస్టల్లో మీటింగ్ ఉన్నది. దాని నేపథ్య జిల్లాలో ఉన్న సంఘటిత అసంఘటిత కార్మిక సోదరులందరూ కూడా యాక్టివ్ నాయకులందరూ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఏమిటి కరోనా దృష్ట్యా కొంచెం అందరూ కాకుండా ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఇన్వైట్ చేసి ఆ రోజు మేము ఇయర్లీ సభ యూత్ హాస్టల్లో 7వ తేదీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రోబో డైనర్ యాప్ వల్ల తమ కస్టమర్లకు విలువైన సేవలు అందించే అవకాశం కలిగిందని రోబో రెస్టారెంట్ యజమాని భరత్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతి హెడ్ బైపాస్ రోడ్డులో నూతనంగా రోబో డైనర్ రెస్టారెంట్ కస్టమర్లకు విలువైన సేవలు అందించేలా ప్రత్యేక యాప్ను రూపొందించింది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రత్యేక యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అధునాతన సౌకర్యాలతో రోబోలతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్లో కస్టమర్లకు మంచి సౌకర్యం కల్పించేలా యాప్ను రూపొందించడం అభినందనీయమన్నారు. ఇక్కడ ఉన్న అమ్యూనిటీస్ అన్నీ కూడా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్తో ఇక్కడ తిరుపతిలో పెట్టడం మాకు అందరికి కూడా చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఆర్డర్ చేయడం కానీ లేకపోతే టేబుల్స్ బుక్ చేసుకోవడానికి ఈరోజు అందరు కూడా వెసులుబాటు ఉండే విధంగా యాప్ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ రోబో డైనర్ రెస్టారెంట్కి వచ్చి ఈ కొత్త విధానంగా ఈరోజు అటానమస్ రాబోట్స్తో ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మన తిరుపతిలో ఈరోజు ఒక డైనింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు భరత్ గారు. అందరూ కూడా ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ విజిట్ చేసి తప్పకుండా ఈ ఏదైతే ఈ కొత్తదనం ఉందో, ఏదైతే ఇక్కడ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈరోజు ఒక డైనింగ్ ఎక్స్పీరియన్స్ కల్పించారో అందరూ కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా భరత్ గారికి వాళ్ళ టీం అందరు కూడా ఇంత కష్టపడి ఇంత బ్రహ్మాండమైన ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక డైనింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చిన దానికి కూడా వాళ్ళకు నా ప్రత్యేక అభినందనలు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రోబో డైనింగ్ అనేటటువంటి ఒక ఎక్స్పీరియన్స్ని మనకి అందించినందుకు ముఖ్యంగా భరత్ గారికి వారి టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ నూతన సంవత్సరంలో అది కూడా మన మిథున్ రెడ్డి గారి చేతుల మీద ఇది ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇలాంటి ఎక్స్పీరియన్స్ తిరుపతిలో ఎస్పెషలీ పెట్టడం కూడా చాలా సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ఉన్న ప్లేస్ ఇది, అయినా కూడా ఇలాంటి ఒక డైనమిక్ స్టెప్ తీసుకు. ఈ సందర్భంగా రెస్టారెంట్ అధినేత భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా రూపొందించిన యాప్ ద్వారా కస్టమర్లు మంచి సర్వీస్ అందుకోవడంతో పాటు విలువైన సమయం కోసం యాప్ ఉపయోగపడుతుందన్నారు. కస్టమర్లు గూగుల్ ప్లేస్టోర్ ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకుని స్లాట్ బుకింగ్తో పాటు టేక్అవే ఆప్షన్ల ద్వారా తమ సర్వీసులు పొందవచ్చని తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా పనిచేస్తుందని పేర్కొన్నారు. కోవిడ్ మళ్ళీ థర్డ్ వేవ్ మళ్ళీ ఉద్రూపిస్తున్న తరుణంలో కస్టమర్ల యొక్క ఆరోగ్యాన్ని దృష్ట్యా మేము ఒక యాప్ అందుబాటులో తేవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మీరు robodiner.in వెబ్సైట్లోకి వెళ్ళి మా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లేస్టోర్ గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి రోబో డైనర్ అని టైప్ చేస్తే మీకు మా యాప్ కనపడుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని లాగిన్ అయిన తర్వాత మీకు బుక్కే టేబుల్, టేక్అవే అని వస్తాయి, రెండు ఆప్షన్స్ వస్తాయి. బుక్కే టేబుల్ క్లిక్ చేస్తే మీకు ఏ డేటు ఏ సెషన్, మా లంచ్ వచ్చేసి 12 to 4, డిన్నర్ వచ్చేసి 7 to 11 అండి. మీ సెషన్స్ మీరు బుక్ చేసుకోవచ్చు. దయచేసి బుక్ చేసుకున్న మాత్రమే రెస్టారెంట్కి రావాల్సిన కోరుతున్నాం. మేము ఇది ఒక ఫ్యూచరిస్టిక్ ఫైన్ డైనింగ్ ఎక్స్పీరియన్స్తో పెట్టిన రెస్టారెంట్ అనేది. సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ కలగాలంటే లీజర్గా రావాలా, కొంచెం వెయిటింగ్ టైం తగ్గించుకొని. జన్ అకాడమీ అధ్యక్షులు రాజేష్, ఉపాధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, కార్యదర్శి కిరణ్ కుమార్, పలువురు ప్రముఖులను కలిసి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సహకరిస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్ను వారి వారి స్వగృహాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. దుశాలువతో కప్పి పుష్పగుచ్చం అందజేసి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో క్రీడాకారులను మరింత ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ, జీడీ నెల్లూరు నాయకులు, జన్ అకాడమీ అధ్యక్షులు రాజేష్, కార్యదర్శి కిరణ్ కుమార్లు పాల్గొన్నారు.
రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్వేత పద్మ శతపథిని ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య యువ పురస్కారం వరించింది. కేంద్ర ప్రభుత్వం 22 భాషల్లో యువ పురస్కారాలు ప్రకటించగా అందులో సంస్కృత భాషకు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్వేత పద్మ శతపథి ఎంపికయ్యారు. 42 సంస్కృత కథలు కలిగిన చిన్న కథల పుస్తకం కథాకల్పలత సంకలనానికి గాను ఈ కేంద్ర సాహిత్య యువ పురస్కారం దక్కింది. ఢిల్లీలో ప్రకటించబడిన ఈ అవార్డు ద్వారా 50,000 నగదు, కాంస్యపథకం, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఇదిలా ఉండగా డాక్టర్ శ్వేత పద్మ శతపథి ఇదివరకే 5 పుస్తకాలు, 30 పరిశోధనా పత్రాలు రాశారు. విద్యార్థి దశలోనే 4 బంగారు పతకాలు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం నిర్వహించిన నేషనల్ టాలెంట్ ఫెస్టివల్లో వనితా వైజయంతి పురస్కారాలు కూడా అందుకున్నారు. కాగా డాక్టర్ శ్వేత పద్మ శతపథి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం పూర్వపు ఉపకులపతి హరే కృష్ణ శతపథి కుమార్తె కావడం విశేషం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్టీవెన్స్ కంపెనీస్ చైర్మన్ ప్రకాష్ కేశ, నరసారావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రరెడ్డి, ఎమ్మెల్సీ చల్ల భగీరథ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో అమావాస్య సందర్భంగా ఆదివారం ఆలయ అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలు, మేళ తాళాలతో చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మొదటి రోజు ఉభయదారులుగా బాబు గురుకుల ఆధ్వర్యంలో ఉత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి పెద్దిరాజు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు చిత్తూరు పర్యటనను విజయవంతం చేయాలని ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు విజయభాస్కర్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం చిత్తూరు ప్రస్తుతంలో ఆలిండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ మాట్లాడుతూ చిత్తూరు పరిసర ప్రాంతాల్లో 325 మంది ఎరుకుల కుటుంబాల వారు సొంత ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీరికి స్థలం కేటాయించి మోడల్ హౌసింగ్ కాలనీ నిర్మించాలని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన కమిషనర్ జిల్లా పర్యటనకు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో దళిత మహాసభ జిల్లా అధ్యక్షులు రవి, ఆల్ ఇండియా హక్కుల పోరాట సమితి మండలాధ్యక్షులు ఆర్ముగం, శివ, రాజా పాల్గొన్నారు. అయ్యా, ఇక్కడ చిత్తూరులో చుట్టుపక్కల ఉన్న ఎస్టీలు అంటే 325 మంది ఇల్లు లేని నిరుపేదలు అక్కడ చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళు ఇల్లు లేదు, దానికి ఇది ఆల్రెడీ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్లో స్పెసిఫిక్ జీవో ఉంది. ఆహా, జీవో ప్రకారం దీన్ని మోడల్ కాలనీ ఏర్పాటు చేయాలని ఆలోచనతో కలెక్టర్ గారికి వినతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. ఆ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా మాకు సుష్టమైన ఆదేశం అయితే ఇచ్చి రెవెన్యూ వాళ్ళకి దీన్ని ఇచ్చేదానికి చేయండి అని ఒక ఆదేశం కూడా చేయడం జరిగింది. చంద్రగిరి మండలం జల్లికట్టు ఆటకు పెట్టేంది పేరు. అయితే ప్రతి సంక్రాంతికి నిర్వహించే ఈ జల్లికట్టును ఈసారి కాస్త ముందుగానే నిర్వహించారు ఉత్సాహవంతులైన యువకులు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శానంబట్ల గ్రామంలో సంక్రాంతికి ముందుగానే జల్లికట్టు వేడుకలు నిర్వహించారు యువకులు. జిల్లాలో కోవిడ్19 నిషేధం అమలులో ఉన్న శానంబట్ల గ్రామంలో జల్లికట్టు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ముందు రోజు గ్రామంలో హెచ్చరికలు జారీ చేసినా ఈరోజు గ్రామంలోని యువకులు జల్లికట్టు నిర్వహించారు. తెల్లవారుజామునే పశువులను శుభ్రంగా కడిగి వాటికి కొమ్ములకు పలకలు, రంగురంగుల అభిమాన నటుల చిత్రపటాలను అలంకరించి సర్వాంగ సుందరంగా తయారు చేశారు. జల్లికట్టు చూసేందుకు తిరుపతి, చంద్రగిరి మండలం చుట్టుపక్కల పెద్ద ఎత్తున ప్రజలు చేరి జల్లికట్టులో పాల్గొన్నారు. కాగా ఎద్దులను పట్టుకునే క్రమంలో పలువురు యువకులకు స్వల్పంగా గాయాలయ్యాయి. కొంతమంది గొడవ పడి కొట్టుకోవడం జరిగింది. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చింది. జల్లికట్టు నిర్వహించిన వారిపై విచారించి చంద్రగిరి పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఫ్రీడమ్ ఫ్రమ్ హంగర్ ఆధ్వర్యంలో పెరాలసిస్తో బాధపడుతున్న శివ కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. పీసీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మురళీమోహన్ రెడ్డి, భార్గవ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి పెరాలసిస్తో బాధపడుతున్న శివ కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శివ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి 8 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. అలాగే ఆ వార్డు పరిధిలోని వాలంటీర్ జస్వంత్కు వారి సమస్య తెలియజేశారు. వీలైనంత త్వరగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని వాలంటీర్ గ్రూప్ సభ్యులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు శశిధర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, దివితేజ, గోవర్ధన్, పవర్ మురళి, వెంకీ, శేష, రమేష్ రెడ్డి, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తిరుపతి రూరల్ మండల ఎంపీపీ మోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం అనుపల్లిలో నూతనంగా మంజూరైన పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిన విధంగా పెన్షన్లను క్రమంగా పెంచుతూ నేడు 2,500 రూపాయలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి 1,750 కోట్ల రూపాయలు పింఛన్లకే అందజేస్తున్నారన్నారు. ప్రతి నెల 1వ తారీఖున లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వాలంటీర్లు పెన్షన్ అందించేలా చర్యలు చేపట్టిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, జడ్పీటీసీ ఢిల్లీ బాలకుమార్ రెడ్డి, సిగిల్ విండో చైర్మన్ వై చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మంజూరైన పంపిణీ చేయడానికి కార్యక్రమానికి అందరూ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పెన్షన్ కార్యక్రమం గతంలో చూసాం, 1,000 రూపాయలు ఇస్తామని ముందు ఎన్నో మాటలు చెప్పారు. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు గుర్తొచ్చి 2,000 రూపాయలకే పెంచడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు మేము గవర్నమెంట్ వస్తే 2,000 ఇస్తానని అనౌన్స్ తర్వాత పెంచడం జరిగింది. మనకు ఒక్కరికి పెన్షన్ కావాలన్నా కూడా నేను కూడా సర్పంచ్గా ఉన్నాను గతం 5 ఏళ్లుగా. ఎంత ఇబ్బంది పడామంటే ఆ పార్టీ కోటేసుంటేనే జగన్మోహన్ కమిటీ అని పెట్టుకున్నారు. ఆ పార్టీ కోటేస్తేనే మేము ఇస్తాం, లేదు మా పార్టీలో చేరితేనే మేము ఇస్తాం అనే పరిస్థితి చూసాము. చాలా మంది కూడా మనం 2 సంవత్సరాల్లో జనరల్ బాడీలో కానీ ఎక్కడ కూడా కొట్లాడితే కూడా ఇప్పించలేని పరిస్థితి. ఎందుకంటే రేణిగుంట రోడ్డులోని స్క్రాప్ గోడంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తిరుపతి రేణిగుంట రోడ్డులోని స్క్రాప్ గోడంను ఆనుకుని ఉన్న డైమండ్ కలెక్షన్ షాప్ ట్రాన్స్ఫార్మర్ నుండి స్పార్క్స్ వచ్చి అగ్నికీలలు స్క్రాప్ గోడౌన్పై పడడంతో ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన స్పందించిన తిరుపతి ఈస్ట్ ఎస్ఐ ప్రకాష్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి పెను ప్రమాదాన్ని తప్పించారు. ఏ మేరకు నష్టం జరిగిందో వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుమల కళ్యాణకట్ట క్షురకులకు టైం స్కేల్ వర్తింపజేయాలని తిరుపతి ఎంపీ గురుమూర్తిని కలిసి వినతి పత్రం అందజేశారు కేకేటీ కళ్యాణకట్ట క్షురకులు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి స్పందించి టీటీడీ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులందరికీ పెన్షన్లు 27వ డివిజన్లో అందజేశారు. తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష ఆదివారం ఉదయం 27వ డివిజన్లో కొత్త పెన్షన్లు 12, పాతవి 219, మొత్తం 231 మందికి పెన్షన్లు అందజేశారు. జాతీయ ఆహ్వాన కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణలో భాగంగా ఫ్లడ్ లైట్ల ఏర్పాటుకు పూజా కార్యక్రమాలను చేపట్టి ప్రారంభించారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగర మేయర్ శిరీష, అదనపు కమిషనర్ హరిత. భూమన అభినయరెడ్డి చేతుల మీదుగా 4వ వార్డులో అర్హులైన కొత్త పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ముఖ్యమంత్రి లక్ష్యం పేదల మోములో చిరునవ్వు చూడాలన్నదే అని వారితో కొనియాడారు. ఇందులో స్థానిక నాయకులు చింతలచేను గోపి, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో చదువు ఒత్తిడి వల్ల కారాకుళ్ళు గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని 19 సంవత్సరాల చైతన్య తెలుగుగంగ కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90% నెరవేర్చిన ఘనత తమ ప్రభుత్వానిదే. అవ్వాతాతలకు పెన్షన్ పెంచాం, ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నాం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అన్నమయ్య నడక మార్గాన్ని అభివృద్ధి చేస్తాం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 3వ మార్గాన్ని నిర్మిస్తాం. టీటీడీ బోర్డు చైర్మన్ వైజీ సుబ్బారెడ్డి. తిరుమలలో విద్యుత్ ఆదాకు భక్తులు సహకరించాలి, కాటేజీలకు వసతి గదులకు నూతన మీటర్లు ఏర్పాటు చేస్తాం, అధ్యయనం తర్వాత చర్యలు తీసుకుంటాం. టీటీడీ ఈఓ కేఎస్ జవహర్ రెడ్డి. తిరుపతిలో జరిగే జాతీయ కబడ్డీ పోటీలకు భద్రత కల్పిస్తాం, ట్రాఫిక్ మళ్లింపుపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు. జనవరి 12 నుండి 22 వరకు తిరుమలలో విఐపీలకు ఆంక్షలు, సిఫార్సు లేఖలు రద్దు, సామాన్య భక్తులకు పెద్దపీట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.